చెప్పవయ్యా శివకుమార్. అక్క ఇంకా ఇంత కూల్గా అడుగుతుందంటే నీ అదృష్టం అనుకోవాలి. నేను చేసింది తప్పే మేడం. అన్యాయం చేయాలని మాత్రం అనుకోలేదు. ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగింది. దీప్తితో పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏం బాగోలేదు మేడం. ఏమైందయ్యా, నా మేనకోడలు ఎలా ఉంది? ఉద్యోగం లేదు, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇలాగే ఉంటే పస్తులుండాల్సి వస్తుంది. మేడం, మళ్ళీ నన్ను కంపెనీలో చేర్చుకోండి మేడం, ప్లీజ్ మేడం. అక్క, ఈ అబ్బాయి మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. అక్కడ దీప్తి పరిస్థితి చూస్తే గుండె ఆగిపోతుందేమో. దేవుడు రాసిన తలరాతను బట్టే జీవితాలుంటాయంటారు. పిల్లల తప్పుల్ని పెద్ద మనసుతో మన్నించి శివకు తిరిగి జాబ్ ఇప్పించక్క, ప్లీజ్ అక్క. నుంచున్న వెంటి కాళ్ళు మీద పడు. పెళ్లి ఆగిపోవడం వెనక నీ దురుద్దేశం లేదని నమ్ముతున్నాను. తోటికోడలు భవానీ మేనకోడలైన దీప్తి కాపురం బావుండాలని ఆశీర్వదించిన నేను ఆదుకోవాలా వద్దా అని ఇప్పుడు ఆలోచించను. తిరిగి కంపెనీకొచ్చేది జీతం తీసుకోవడానికి తప్ప ఇంకెవరి జీవితంలో జోక్యం చేసుకోనని రాతపూర్వకంగా ప్రమాణం చేసి లెటర్ పెదబాబుకు పంపించు. నేను మాట్లాడతాను. ఫోటోలు కూడా సరిగ్గా పట్టుకోలేవు. వందేళ్ల నీ ఆయుషనేం పట్టుకుంటావయ్యా. అఖిలక్క చూసుంటే సాష్టాంగపడ్డ నిన్ను నరికి పోగులు పెట్టేది. ఫోటో తీసుకో, ఇదిగో. అక్క చెప్పిందంతా విన్నావు కదా. జీతం తీసుకోవాలే గాని ఎవరి జీవితంలోకి జోక్యం చేసుకోవద్దంది. అంటే ఈ కళ్ళు పార్వతివి, ఈ ముక్కు వంటదాందని దేవాకి చెప్పకని అర్థం. అర్థమైందా? అర్థమైంది మేడం. దీప్తిని బాగా చూసుకో, ప్రమోషన్ వచ్చేలా నేను చూస్తాను. వెళ్ళు. షర్లీ సార్, వాట్ ఇస్ దిస్? ఈ రూమ్లోకి ఎవరొచ్చారు? ఈ ఫోటో కార్డ్స్ ఎవరు మార్చారు? ఇంతకు ముందు ఉన్న కళ్ళ ఫోటోలు కావేవి. హూ డిడ్ దిస్? ఈ కళ్ళెవరివి సార్?
Who are you? Turn this side and show me your face. Ninne. రుద్రపాటి చంద్రముఖి స్వయంవరంలో ఘట్టమనేని సామ్రాజ్యపు యువరాజును వరించిన ఈ చంద్రముఖి కళ్ళను గుర్తుపట్టలేదా దేవా? స్టాప్ ఇట్. ఇంతకు ముందున్న కళ్ళు ఈ మనసులో ముద్రపడిపోయాయి. అలాంటి కళ్ళను ఎందుకు మార్చావు? వాట్? అదేంటి దేవా అలా అంటావు? పోస్టర్స్ కున్నంత విలువ కూడా నాకు లేదా? స్థానం, మర్యాద, గౌరవం విలువైనవి. ఘట్టం లేని అఖిలాండేశ్వరి కోడలుగా, ఈ దేవేంద్రకి కాబోయే భార్యగా నువ్వు దక్కించుకుంటావు. అంతవరకే. నేను ఆరాధించే కళ్ళను కానీ ఆలోచించే విధానాన్ని మార్చడానికి, కనీసం విమర్శించడానికి కూడా నేను ఒప్పుకోను. అంటే నేనేంటి, నా స్థానం ఏంటి? చందు, అఫ్కోర్స్ నువ్వు నా జీవిత భాగస్వామివి, కానీ నా జీవితంలో ఆ కళ్ళకున్న స్థానం వేరు. నువ్వు నా వేలు పట్టుకుని నడవచ్చు, కానీ ఆ కళ్ళ నేర్చుకున్నాక నేను నడుచుకున్న తీరు వేరు. నా కళ్ళలో నవ్వు కనిపిస్తుందంటున్నారమ్మా అంటే నీ మనసు తోడు కోరుకుంటుంది నానా అని అమ్మ చెప్పింది కూడా నేను ఆ కళ్ళను ఆరాధించాకే. చందు, నిజానికి నువ్వు కూడా ఆ కళ్ళకి రుణపడి ఉండాలి. వాట్? నేను? నేను రుణపడి ఉంటానా? ఆ కళ్ళు నాలో చలనం తప్పించకపోయి ఉంటే నేను పెళ్లి కొప్పుకునేవాణ్ణి కాదు, స్వయంవరానికి వచ్చేవాణ్ణి కూడా కాదు, నువ్వు నా లైఫ్లోకి అడుగు పెట్టేదానివి కూడా కాదు. ఐఎమ్ సారీ దేవా. ఈ ఫోటోలు తీసేస్తే ప్రాణమే తీసేసినంత పని అవుతుందనుకోలేదు. నా మాట, నా చూపు, నా ఊపిరి, నా ఆలోచన, ప్రతిది నువ్వే అనుకునే సమయం గడుపుతున్నాను. నిన్ను ప్రేమిస్తూనే ఉండాలని ప్రయత్నిస్తున్న నేను నీ అభిరుచిని కూడా గౌరవించాలని తెలుసుకున్నాను. నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావా అని అడగకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నీ కళ్ళల్లో ఆ కళ్ళు ఫిక్స్ అయ్యాయి. గుండెల్లో పెట్టుకొని చూసుకోదేవా? అలా కూడా కాదంటే ఈ గుండె ఆగిపోతుంది అంతే. ఫ్రెండ్, నీ స్థానాన్ని అరక్షణం మార్చిన ఈ ఘట్టం లేని దేవేంద్ర పొరపాటు జరిగిందని ఒప్పుకుంటాడు. నా జీవితంలో నీ స్థానం నీదే.
అఖిలక్క పెద్ద కోడల కోసమని కొన్న 7 వారాల నగల్ని దీని మెళ్ళో వేసుకుంటుందేంటబ్బా? పోయే కాలమా? అఖిలక్క వాళ్ళు వచ్చే కాలం. అందర్నీ పిలిచి రచ్చ చేసి పారేస్తాను. దీంతో ఫుట్బాల్ ఆడుకుంటా. అఖిలక్క, బావుగారు, చిన్నబాబు, ఐశ్వర్య ఎక్కడున్నారు? రండి రండి రండి. దొంగ 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 ఎక్కడున్నారు? రండి. దొంగ దొంగ. అయ్యో సినిమా గారు. ఏమైంది భవానీ? ఏమైంది ఆంటీ? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నా? అక్క, విశ్వాసపాత్రురాలైన వంటమర్చి పార్వతీదేవి దొంగతనం చేసిన వైనం చూడు. పిచ్చా, ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయండి, నీకు తిన్నదరగదా? ఏడు వారాల నగలు శుభ్రం చేయమని పార్వతికి నేనే చెప్పాను. ఒకసారి నువ్వే నెక్లెస్ తీసి ఆ అమ్మాయి దొంగని నింద వేశావు, ఇప్పుడు ఇంకో నాటకమా? నన్ను తిట్టండి బావుగారు, కావాలంటే నన్ను కొట్టక పర్లేదు. మీరు తిట్టడం, నేను పడ్డం మామూలేగా. అప్పుడంటే దీని నిజాయితీ ఎంతో తెలుసుకుందామని అలా చేశాను. ఇప్పుడు అదే దొంగతనం చేసిందని దొంగ అని నేను నిరూపిస్తాను. మీకు దండ పెడతాను సున్నమ్మ గారు. నన్ను దొంగనంటారేంటి? నీ బోడి నమస్కారాలు ఎవరికి కావాలి? నువ్వు దొంగతనం చేశావని మర్యాదగా ఒప్పుకో. ఆగు పిన్ని. పార్వతి, అమ్మ నిన్ను నగలు శుభ్రం చేయమంది, చేస్తున్నావు. వాటిలో ఏ ఒక్క నగలు లెక్కలో తక్కువ వచ్చినా నేను దొంగతనం చేశానని ధైర్యంగా చెప్పు. నువ్వైతే ఏ తప్పు చేయలేదు కదా. ఈ నగలు నానే చేసుకుంటాను చంద్రబాబు గారు. మీ దయా దాక్షిణాలతో బతుకుతున్న దాన్ని అడగకుండానే అన్నీ ఇచ్చే మహారాజులుండగా ఎట్ట దొంగతనం చేయబుద్దవుతుంది? వాళ్ళమ్మో, సత్య హరిశ్చంద్రుడి వారసురాలమ్మా ఈవిడ. ధర్మరాజు ఏమైనా మీ ముత్తాతకు బంధువటే? ఆపండి ఆపండి ఆపండి. నాన్సెన్స్ భవానీ, పెదబాబు చంద్రముఖి ఇంటికి బయలుదేరుతున్నాడు, అర్జెంటుగా అందరం వెళ్ళాలి. అక్క, దీని మీద దయచూపే కళ్ళతో కాకుండా దోచుకుందా అన్న కోణంలో ఒక్కసారి పార్వతి మెడవైపు చూడక్క.
పార్వతి, ముందు మెళ్ళోంచి తీ. ఆ నగ్గు గురించి ఏమనుకుంటున్నావు? వాడి చరిత్ర తెలుసా నీకు? ఈ ఇంటి పెద్ద కొడలు వేయాల్సిన వజ్రాలహారం అది. దాని విలువ తెలుసా నీకు? అమ్మగారు, ముందు ఆ నగ తీ. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి పెద్ద కోడలు గారు వేసుకోబోయే హారాన్ని వంట మనిషి పార్వతీదేవి నగలని శుభ్రం చేస్తానని శుభ్రంగా మెడకాయకు తగిలించుకోవడం పనితనమా దొంగతనమా? చెప్పక. నన్ను దొంగతనం చేయలేదు. చెయ్యకపోతే, నువ్వు ఆ నెక్లెస్ మెళ్ళో వేయకపోతే నిన్ను దొంగ అనరు పార్వతి. అమ్మా, మీ కాళ్ళ మొక్కుతా పదే పదే దొంగ అనద్దు. నన్ను నగ దొంగతనం చేయాలనుకోలేదు. అనుకోవే, ఎవరూ చూడకపోతే ఏమైందో కూడా ఆలోచించరు. నువ్వు ఎంత మొత్తుకున్నా కళ్ళెదురుగా ఉన్న సాక్ష్యం నిన్ను రక్షించదు. అమ్మగారు, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నన్ను నీ ఒట్టు నీ తల మీదనో మీ అమ్మ ఫోటో మీదనో వేసి చెప్పడం కాదు. పాలల్లో అరచేతులు ముంచి తమలపాకుల మీద ప్రమాణం చేసి చెప్పు. అబద్ధం చెప్పావో, నువ్వు నీ బాబు రక్తం కక్కుకుంచేస్తారు. ఐశ్వర్య, పట్టుకురాపో. ఆంటీ, పార్వతి దొంగతనం చేసిందని నమ్ముతున్నారా? లేదాంటీ, సంథింగ్ ఈజ్ రాంగ్. ఆంటీ, పార్వతి. ఐశ్వర్య, రెండు నిమిషాలు ఎవరు మాట్లాడద్దు. పార్వతి, ఆ నగ నీ మెళ్ళో తెలిసి వేశావో తెలియక వేశావో కావాలని వేశావో నాకు తెలీదు. కళ్ళ ముందు కనిపిస్తుంది నిజమా? రాక్షస మాయా అని కాదు, నాకు నిజం తెలియాలి.